Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Dilli tour venaka asala kadha idena? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా అంటే అవుననే సమాధానం వైసీపీ వర్గాల నుంచి వస్తోంది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఇటీవల చంద్రబాబు నాయుడు రాజకీయ కోణంలో ఉన్నారు. అయితే ఆయన మాటల్లో నిజం లేకపోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ముందస్తు ఎన్నికలపై సాగుతున్న ప్రచారానికి బలం కలిగింది. ఇటీవల జగన్ ఢిల్లీకి వెళ్లి వచ్చారు. అప్పుడు తన తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయకుండా అడ్డుకునేందుకు కేంద్ర పెద్దల ప్రసన్నం కోసం వెళ్లారనే ప్రచారం జరిగింది. అయితే ప్రత్యర్థుల ఆరోపణల్లో నిజం లేదు. ఒకటి రెండు ముఖ్యమైన పనులపై ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఒక రాజ్యాంగ వ్యవస్థలోని వ్యక్తి అతి ఎక్కువ కావడంతో అతన్ని సాగనంపేందుకు జగన్ చేసిన ప్రయత్నాలు సత్ఫలితం ఇచ్చింది. అలాగే పోలవరానికి సంబంధించి నిధుల కోసం వెళ్లారు. అది కూడా కొంతవరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా మరోసారి జగన్ వెళ్లనుండడం ఏపీ రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రత్యర్థుల దృష్టి అంతా జగన్ పర్యటనపై ఉంది. కేవలం 2 వారాల వ్యవధిలోనే జగన్ ఢిల్లీ వెళుతుండడం, ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయించుకోవడం వెనుక కారణాలు ఏవై ఉంటాయనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. వైఎస్ జగన్ నిర్ణయాలు ఒక్కోసారి షాక్కు గురి చేస్తూ ఉంటాయి. తన మనసులో ఏముందో ఎవరికీ అంతు చిక్కనివ్వరు. జగన్ చర్యలు మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమిని జగన్ లైట్ తీసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ అది నిజం కాదనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీలో నిరసన గళాలు పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే ప్రత్యర్థులకు ఏమాత్రం సమయం ఇవ్వకుండా చావు దెబ్బతీయాలనే వ్యూహంతో జగన్ ముందస్తు ఆలోచన చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికలకు ఇంకా 7 సమయం మాత్రమే ఉంది. ఈ గడువు ప్రకారం ఎన్నికలకు వెళితే టీడీపీ జనసేన చక్కగా పొత్తులు కుదుర్చుకుని తమపై ఎదురుదాడికి అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటాయని జగన్ లెక్కలేసుకుంటున్నారు. తన ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నమాట నిజమేనని, అయితే ఆ 2 పార్టీలు కలవనీయకుండా ఎన్నికలకు వెళితే మరోసారి అధికారాన్ని దక్కించుకోవడం సులువని జగన్ ఆలోచన.